Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉద్యోగంతో రండి కలిసి టీ తాగుదాం. రమ్య ఫ్యామిలీతో జగన్. గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సెప్టెంబర్ 10 రమ్య కుటుంబ సభ్యులు సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు జరిగిన ఘటనపై సీఎం జగన్కు వివరించారు. రమ్య తల్లిదండ్రులు జ్యోతి వెంకటరావు, అక్క మౌనికలు ఆ కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం ధైర్యాన్ని చెప్పారు. తాము ఉన్నామంటూ హామీ ఇచ్చారు. రమ్య కుటుంబ సభ్యులతో పాటు హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున కూడా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం రమ్య కుటుంబానికి సీఎం జగన్ 10 లక్షల పరిహారం అందించారు. తాజాగా రమ్య కుటుంబ సభ్యులు కలిసినప్పుడు వారికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పంట భూమిని కేటాయించడంతో పాటు రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రమ్య అక్క మౌనికకు 10 రోజుల్లోనే ఉద్యోగానికి సంబంధించిన ఉత్తర్వును అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పోస్టింగ్ ఆర్డర్తో రమ్య కుటుంబ సభ్యులందరూ వస్తే కలిసి టీ తాగుదామని జగన్ వారితో అన్నారు. రమ్య కుటుంబానికి సంపూర్ణ న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ నిందితుడికి వీలైనంత త్వరగా శిక్ష పడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టుకు బదలాయించడం లేదా అవకాశం ఉంటే ప్రత్యేక కోర్టు పెట్టి సాధ్యమైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూడాలి అని సీఎం జగన్ కూడా చెప్పారు. వారం రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వస్తుంది అని ఆమె చెప్పారు. మా కుటుంబానికి ఘోరం జరిగిందని, హత్య చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే ప్రభుత్వం పట్టుకుంది. అంతేకాకుండా మా కుటుంబానికి అండగా ఉంటామని సీఎం ధైర్యం ఇచ్చారు. మా పోరాటంలో అండగా ఉంటున్నందుకు ప్రభుత్వానికి రమ్య తల్లి జ్యోతి ధన్యవాదాలు తెలిపారు.